నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో రిషికొండ బీచ్ కు చోటు. బ్లూ ఫ్లాగ్ ను ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి. ఎన్ఏడిపై వంతెన పనులను పరిశీలించిన మంత్రి బొత్స. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేస్తామని హామీ. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది. వార్షిక రిపోర్టును విడుదల చేసిన ఎస్పీ కృష్ణారావు. ఇళ్ల పట్టాల పంపిణీ అవినీతిమయం. జగన్ సర్కార్పై మాజీ మంత్రి బండారు ధ్వజం. చారిత్రాత్మక పార్టీ కాంగ్రెస్ ఫౌండేషన్ డేలో నగరాధ్యక్షుడు వెంకటేశ్వరరావు కితాబు. ఇక వార్తల వివరాలు చూద్దాం. ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో మన దేశం నుంచి 8 బీచ్లకు చోటు లభించింది. అందులో మన రాష్ట్రం నుంచి రిషికొండ బీచ్ ఎంపికైంది. ఢిల్లీ నుంచి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశం నుంచి ఎంపికైన 8 బీచ్లలో బ్లూ ఫ్లాగ్స్ ఆవిష్కరణ చేశారు. కాగా రిషికొండ బీచ్ ఫ్లాగ్ ను మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హిత ప్రమాదరహిత బీచ్లకు అందించే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రిషికొండ తీరానికి లభించింది. ఈ నేపథ్యంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టూరిజం అథారిటీ సీఈఓ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పర్యాటక శాఖ అధికారులతో కలిసి బ్లూ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. దీంతో ఇక నుంచి ఈ తీరంలో ఓవైపు త్రివర్ణ పతాకం, మరోవైపు ఐఆమ్ సేవింగ్ మై బీచ్ జెండాతో పాటు మధ్యలో నీలిరంగు జెండా కూడా రెపరెపలాడుతుంది. రుషికొండ తీరంలో 50 అడుగుల ఎత్తైన పోల్పై నీలిరంగు జెండా రెపరెపలాడుతూ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కు మన రాష్ట్రం నుంచి రుషికొండ బీచ్ ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. స్నానం చేసే నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, పరిరక్షణ, బీచ్లలో భద్రత, సేవలు లాంటి 33 ప్రమాణాలను పరిశీలించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేస్తారని అన్నారు. మన రాష్ట్రంలో మరో 9 బీచ్లకు కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కోరినట్టు తెలిపారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వలన అంతర్జాతీయ పర్యాటకులు వస్తారని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గౌరవ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ ఆధ్వర్యంలో ఇండియాలో 8 బీచెస్ ఐడెంటిఫై చేస్తే వాటిలో రుషికొండ ఒకటే. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐడెంటిఫై చేశారు, దానికి మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వటం, ఈరోజున బ్లూ ఫ్లాగ్ని మన జాతీయ జెండాతో పాటు రుషికొండలో ఎగరేయటం చాలా గర్వంగా ఫీల్ అవుతూ, ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 7.5 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. వాటిల్లో ముఖ్యంగా 4 కోట్లేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, 3.5 కోట్లేమో మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీనికి బీవీజీ ఇండియా లిమిటెడ్ పూణే వారికి ఇచ్చారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి, ఈ పొల్యూషన్ అబండెంట్కి, వీటన్నిటికి కూడా. మీరు చూశారు ఇదివరకు రిషికొండ బీచ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి గారిని మనం కోరింది ఏంటంటే, దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఒక్క బీచే కాకుండా కర్ణాటక లాంటి చిన్న రాష్ట్రానికి 2 బీచెస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు, మన రాష్ట్రానికి 1 ఇచ్చారు. మరి మన రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి అర్హత ఉన్నటువంటి బీచెస్ ఎర్రమట్టి దెబ్బలు కానీ, సూర్యలంక కానీ, కాకినాడ బీచ్ ఈస్ట్ గోదావరి కానీ, చింతలమూరి ఈస్ట్ గోదావరి కానీ, పేరుపాలెం వెస్ట్ గోదావరి, అలాగే మూలపర్రు వెస్ట్ గోదావరి, మంగనపూడి కృష్ణా డిస్టిక్కు, మరి రామాపురం ప్రకాశం డిస్టిక్కు, మైపాడు నెల్లూరు, ఈ 9 బీచెస్ కూడా ఐడెంటిఫై చేసి వీటికి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వమని కోరడం జరిగింది. ఎన్ఈడి కూడలిలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వృత్తాకార పైవంతన పనులు చకచకా జరుగుతున్నాయి. అప్రోటరీ, 4 వైపుల రోడ్డు నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటిని మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఎన్ఈడి నగరంలోని అత్యంత ప్రధాన రద్దీ కూడళ్లలో ఒకటి. విమానాశ్రయం, గోపాలపట్నం మార్గాల నుంచి నగరాన్ని అనుసంధానం చేసే ముఖ్యమైన కూడలి కూడా ఇదే. గతంలో ఈ కూడలి ద్వారా రాకపోకలు సాగించేవారు
చాలా అవస్థలు పడేవారు. ఇక్కడ నుంచి బయటపడడం అంటే పద్మవ్యూహాన్ని ఛేదించినట్లు భావించేవారు. చదువు, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇలా వివిధ పనుల మీద వెళ్లే ప్రజలు ఈ కూడల నుంచి బయటపడేందుకు చాలా సమయాన్ని వృధా చేసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేకపోయేవారు. ఇంతటి సమస్యాత్మక ట్రాఫిక్ చట్టం నుంచి నగర ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనులు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. గాజువాక గోపాలపట్నంల నుంచి మద్దెలపాలెం వెళ్లే మార్గాలు ఇప్పటికే అందుబాటులోనికి వచ్చాయి. కాగా ఇప్పుడు ఎన్ఎస్టీఎల్ మర్రెపాలెం నుంచి ఈ రహదారుల నిర్మాణం పూర్తయింది. త్వరలో అన్ని వైపుల నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు. ప్రస్తుతం విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్ల మార్కింగ్, తదితర పనులు చురుకుగా సాగుతున్నాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణలతో కలిసి మంత్రి బొత్స పనులను పరిశీలించి విఎంఆర్డీఏ అధికారులను, విజయ నిర్మాణ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. అవసరమైతే అదనంగా నిధులు మంజూరు చేస్తామని, నాణ్యతలో రాజీ పడొద్దని నిర్మాణదారులకు హామీ ఇచ్చారు. ఈ మరిపాలెం రోడ్డు కంప్లీట్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు నాలుగు దిక్కులు కూడా పోవడానికి వెళ్ళడానికి అన్ని పూర్తిగా కూడా ఫుల్ ఫెజ్ ఇవ్వాల్సి నుంచి చేస్తున్నాము. ఇంకా కిందని బ్యూటిఫికేషను, కింద వచ్చి ఆ ఫౌంటైన్ ఇవన్నీ ఏదైతే ఇంతకుముందు స్కోప్ లో ఉండి పెట్టామని చేసామో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకా 1 మంత్ టైంలో నుంచి అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడే పోలీస్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఇది కంప్లీట్గా వీటిని ఈ నాలుగు రూట్లలో నుంచి వెళ్ళి కింద నుంచి కొద్దిగా వారు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తే ఆ కార్యక్రమం కూడా చేస్తాము. ఎందుకంటే ఒక యూనిక్గా కిందని ఒక బ్యూటిఫికేషన్, ఒక కొత్త థీమ్తో ఒక కాన్సెప్ట్తో వెళ్ళాలని ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేసిన తర్వాత అప్పుడు పూర్తిగా దీన్ని ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. ఈ దీన్ని మాత్రం ఆఖరిగా ఏదైతే ఇప్పుడు ఎన్ఐడి ఫ్లైఓవర్ సంబంధించి నాలుగు ఎన్ఎస్టీల నుంచి మరిపాలెం అనేది కూడా రూట్ కూడా ఇచ్చాము. నాలుగు ప్రాంతాలు కూడా తీసుకున్నాము. ఇంకో వారం 10 రోజుల్లో లైటింగ్ని కూడా పూర్తి స్థాయిలో ఇస్తాము. దీనికి అందరికీ కింద బ్యూటిఫికేషన్ కూడా వచ్చి 4 రోజుల్లో కింద చేయవలసిన స్కోప్లో ఉన్న వర్క్ కాకుండా ఇంకా బాగా ఉండడానికి చర్యలు తీసుకోవడానికి రేపు ఎల్లుండు సమన్వయం చేసుకుంటూ బుడాని కార్పొరేషన్ సమన్వయం చేసుకుంటూ సమావేశం కూడా పెట్టమన్నాను. దాని ద్వారా వచ్చే అవుట్కమ్ ద్వారా కార్యక్రమాలు చెప్పిన అవసరమైతే ఇంకో 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు ఎక్కువైనా పర్వాలేదని చెప్పాము. ఆ కార్యక్రమం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 100% కేసులు నమోదు పెరిగాయని, క్రైమ్ రేటు తగ్గించే విధంగా పనిచేస్తామని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. విశాఖ రూరల్ వార్షిక రిపోర్టును జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మీడియాకు వెల్లడించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన పోలీసులలో 449 మంది కోవిడ్ బారిన పడగా 4 మరణించారని తెలిపారు. ఈ సంవత్సరంలో మావోయిస్టులతో 3 సార్లు ఎదురుకాల్పులు జరిగాయని, వారిలో 2 మరణించారన్నారు. 2 బ్లాస్టింగ్లు జరిగాయని, మావోయిస్టులకు సంబంధించి 27 కేసులు నమోదు చేశామని వివరించారు. 30 మర్డర్లు జిల్లాలో జరిగాయని, అన్ని కేసులు సాల్వ్ చేశామన్నారు. మహిళలపై దాడులు పెరగడానికి ప్రజల్లో అవగాహన లోపమే కారణమన్నారు. ఏఓబీలో ఒడిశా పోలీసులతో సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. 243 కేసులు గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 23% కేసులు పెరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేశారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీలు రాహుల్ దేవ్ సింగ్, సతీష్ కుమార్, ఏఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ వచ్చేసరికి కోవిడ్. సో ఎప్పటికీ కూడా 2020 సంవత్సరం అనేసరికి మనకి కోవిడే గుర్తుకొస్తుంది. సో ఈ కోవిడ్లో పోలీస్, హెల్త్ వర్కర్స్ అండ్ శానిటేషన్ అందరూ కూడా దే హావ్ రిస్క్డ్ దేర్ లైఫ్స్ అండ్ చాలా కష్టపడి ఈ కోవిడ్ పాండమిక్ని ఎదుర్కొన్నారు. వైజాగ్ రూరల్ పోలీస్ కూడా ఈ బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా 499 పోలీస్ పర్సన్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. దట్ ఇంక్లూడ్స్ ఎస్పీఓస్, హోంగార్డ్స్, అవుట్సోర్సింగ్ పర్సనల్ అందరూ కూడా కలిపి 499 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అండ్ దురదృష్టం శాతు వి లాస్ట్ 4 ఆఫ్ అవర్ పర్సన్స్ డ్యూరింగ్ దిస్ ఈ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు 4 మేము కోల్పోవడం జరిగింది. సో వాళ్ళ సర్వీసెస్ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చూసేటప్పటికి ఈ సంవత్సరం మనకి 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయ్యాయి. దాంట్లో 1 జాయింట్ ఆపరేషన్స్ విత్ ఒడిశాలో జరిగింది. అది ఈ 3 ఈఎఫ్స్లో జాయింట్ ఆప్స్లో ఒక ఏసీఎం క్యాడర్ అండ్ ఇంకొక దిగుజనబా దగ్గర ఒక దళం మెంబర్ చనిపోవడం జరిగింది. అలాగే
మావోయిస్ట్ ఒక మర్డర్స్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్సెస్ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం 2 మర్డర్స్ జరిగాయి ఈ నెలలోనే అది కూడా ఇది కాకుండా 2 బ్లాస్టింగ్స్ కూడా జరిగాయి ఒక బ్లాస్టింగ్లో 2 సివిలియన్స్ చనిపోవడం జరిగింది ఇంకొక బ్లాస్టింగ్లో 1 ఆఫ్ ది కమాండో స్ప్లింటర్ ఇంజురీస్ రిసీవ్ చేశారు సో టోటల్గా ఈ సంవత్సరం 27 కేసెస్ మనం పెట్టడం జరిగింది ఎక్స్ట్రీమిస్ట్ పరంగా అలాగే ఎక్స్ట్రీమిస్ట్ అరెస్ట్ వరకు వస్తే ఏసీఎం క్యాడర్లో ఒకరు పార్టీ మెంబర్స్లో ఆరుగురు మొత్తం 7 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మిలిషియా 15 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ జగన్ సర్కార్ ఇళ్ల పట్టాల పంపిణీ తీరుపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పట్టాల పంపిణీ పూర్తిగా అవినీతిమయమని ఆరోపించారు కలెక్టర్ ఆర్డీఓ ఇతర అధికారులు మీరు సూచించిన గ్రామానికి పంపిస్తే అక్కడకు తానొచ్చి అక్కడ అవినీతిని బయటపెడతానని సవాల్ విసిరారు నిజంగా పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆన్లైన్లో 22 లక్షల ఇళ్లు మంజూరై ఉన్నాయని వాటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు అయ్యా అంటాడు ప్రజల్లోంచి ఎన్నుకొని రమ్మంటారు లోకేషన్ ఎవరు విజయసాయి రెడ్డి లెక్కన చెప్పావు విజయసాయి రెడ్డి నువ్వు ప్రజల్లో చేసేవా నెల్లూరు ఎన్నుకొని పంపించారు మాకు వైజాగ్ చేత విజయసాయి రెడ్డి గారు ప్రవర్తన చూస్తూ ఉంటే ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలు అందరూ కూడా బస్సు అవ్వచ్చు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ ఆయన ఆయన చెప్పడం సాగుతుంది వచ్చి విజయసాయి మాట్లాడతాడు అందుచేత అది వేరే విషయం అది వేరే మాట్లాడుకుందాం మరొక్కసారి నిజంగా మీకు పేద 22 లక్షలు ఆన్లైన్లో ఉన్నాయి శాంక్షన్ అయి ఉన్నాయి గవర్నమెంట్ అయిపోయిన డబ్బులు ఉన్నాయి అది 2 లక్షలు రూరల్ అయితే 2 లక్షలు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ 180 బోర్డు ఎవరికి కావాలా 6 లక్షల 150 మాది 50 మోసం అయితే కరెక్ట్ ఇక్కడేమో మాది 100 అర్బన్లో 250 గవర్నమెంట్ అయిపోయింది కాదు కనుకో జగన్మోహన్ రెడ్డిని ఆఫీసర్ పిలిచి అంచేది ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు ఆపమని ఈ 7000 కోట్లు ఎక్కడ పోయిందని చెప్పు ఆ 7000 కోట్లు నిజమే పేదవాళ్ళకి పో ఈ 21 లక్షల 22 లక్షల్ని పూర్తి చేయు నీ బాగా దృష్టిలో ఆఖరు చెప్తున్నాం ఆఖరుగా మీకు ధైర్యం సత్తా ఉంటే ఒక ఊర్లో మీ ఇష్టమైన గ్రామం నేను వస్తాను మీ కలెక్టర్ గారినో జాయింట్ కలెక్టర్ ఆడో రమ్మనండి ఆ లిస్టులో ఎన్ని అవతలు ఉన్నాయో తప్పులు ఉన్నాయో అరుగులు అనర్హులు ఉన్నారో నేను ప్రూవ్ చేస్తాను ప్రూవ్ చేయకపోతే మీ ఇష్టం నేను కేసు పెట్టండి తప్పుడు మా మాట ఇచ్చానని మీ ఇష్టం గ్రామం పోకే మేము అడ్డుకున్నాం వస్తా కానీ కోర్టుకు వెళ్ళామన్నారు కోర్టుకు వెళ్ళిన ఎవరో ఒకసారి రిఫ్యూజ్ చేయమనండి మరి కోర్టుకి వెళ్ళి అడ్డుకుంటే మరి పిల్లగిస్తారు పడాలండి అడ్డుకున్నాం కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవం ఎల్లమతోట కార్యాలయంలో ఘనంగా జరిగింది పార్టీ నగరాధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు జాతిపిత గాంధీజీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ద్రోణంరాజు సత్యనారాయణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు వివిధ వార్డులకు చెందిన సుమారు 100 మందికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల జాతీయీకరణ దీర్ఘకాలిక బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం భారీ పరిశ్రమల నిర్మాణం చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు అఖిల భారత కాంగ్రెస్ను మొట్టమొదటిసారిగా 1985 డిసెంబర్ 25 స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు భారతదేశంలో ప్లేగ్ ఉన్న కారణంగా అఫీషియల్గా డిసెంబర్ 28 అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 28 అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయించి అఫీషియల్గా డిసెంబర్ 25 అని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏఓ హ్యూమ్ అనే బ్రిటిషర్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీని అప్పుడు భారతదేశం మీద ఉన్న నమ్మకంతో భారతదేశంలో ఉన్న ప్రజలతో మమేకమయ్యి కాంగ్రెస్ పార్టీని అనే ఒక పార్టీ ఉండాలి ఈ పార్టీ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆ పార్టీని ఆయన స్థాపించడం జరిగింది ఈ రోజున మనందరం ఇలాగా హాయిగా పట్టకట్టుకుని హాయిగా తిరుగుతున్నాం కానీ ఈ రోజున ఈ బీజేపీ ప్రభుత్వంలో ఒక్కటి కూడా ఒక్క ప్రాజెక్ట్ నిర్మించిందా చెప్పండి ఒక్క ప్రాజెక్ట్ రాలేదు ఒక్క ఫ్యాక్టరీ నిలబట్టలేదు కానీ అదానీలకి అంబానీలకి ఈ ఫ్యాక్టరీలు అందరినీ దారాదత్తం చేసి ఆఖరికి ఇండియన్ రైల్వేస్ అని ఘనంగా గౌరవంగా చెప్పుకుని ఇండియన్ రైల్వేస్ను కూడా అదానీ ఎక్స్ప్రెస్ అని మనకి ఆంధ్రాలో ఉన్న గౌతమి ఎక్స్ప్రెస్ గోదావరి ఎక్స్ప్రెస్ అత్యధికంగా లాభాలు ఉండే ఈ 2 ఎక్స్ప్రెస్ని కూడా అదానీకి కట్టబెట్టడం జరిగింది రేపు నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ అని ఉండదు గౌతమి ఎక్స్ప్రెస్ అని ఉండదు అదానీ ఎక్స్ప్రెస్ ఉండదు ఎంత దౌర్భాగ్యం చూడండి ఇలాంటి పరిస్థితుల్లో
ఆ బీజేపీ పార్టీ కోసం మనం మాట్లాడాల్సిన పరిస్థితి దుస్థితి వస్తుంది. ప్రధానమంత్రి గారు ఏ ఒక్కటి పెట్టకపోగా ఉన్నాయన్నీ అమ్ముకుని పోతున్నారు. ఇది ఈనాటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరికీ నాకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విన్నపం ఏంటంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎవరు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో, ఎవరు ప్రాజెక్టులను విస్మరిస్తున్నారో, ఎవరు ప్రాజెక్టులను కట్టారో, ఎవరు ప్రాజెక్టులను భర్త చేతిలో చిత్రహింసలకు గురై అపస్మారక స్థితిలో ఉన్న జోగ అపర్ణకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని బీజేపీ, బీఎస్పీ, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అపర్ణకు ఈ దుస్థితి కలిగించిన గంగునాయుడు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే అపర్ణకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం అందించాలని బీఎస్పీ, బీజేపీ నాయకులు బోనుకృష్ణ, గొర్లె రామునాయుడులు కోరారు. మరి కుమార్తె సంక్షేమం ప్రభుత్వమే చూడాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రోత్సాహం వలన ఆయన మరి చాలా అడ్డగోలుగా తిరగడం వలన ఆవిడకి సంపాదన ఏ విధమైన సంపాదన ఇవ్వకపోవడం, తిండి పెట్టకపోవడం, రకరకాల చిత్రహింసలకు గురి చేసిన క్రమంలో మరి ఆయనకు ప్రశ్నించిందని చెప్పేసి ఆయన వ్యాసుడు మరి తాగిపించి హత్య ప్రయత్నం చేయడం ద్వారా ఆవిడ ఇప్పుడు అపస్మారక స్థితిలో ఇంటికాడ మంచం మీద ఉన్నటువంటి పరిస్థితి. ఆ విషయం పైన గతంలో కంప్లైంట్ చేస్తే పెందుతు పోలీసు వారు సంబంధించిన సెక్షన్ 307 ఏదైతే మరి హత్యా ప్రయత్నం చేసినట్టు అటెంప్ట్ మర్డర్ కేసు ఏదైతే ఉందో అది పెట్టలేదు. పెట్టకపోవడం కారణంగా మళ్ళీ 4/12/2020 మళ్ళీ కంప్లైంట్ ఇస్తే పెందుతు పోలీసు వారు ఆ సెక్షన్ కూడా కోట్ చేస్తూ ఎఫ్ఐఆర్ వేసి ఒక నిందితుడిని ఎవరైతే ఉన్నారో భర్త గంగునాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 4 కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళందరూ ప్రోత్సాహం ఉందని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. చెప్పినప్పుడు పోలీసులు దాన్ని పక్కదోర పెట్టించి వాళ్ళని మరి వాళ్ళని సేవ్ చేసే పరిస్థితిలో వాళ్ళ పెందిత పోలీసులు ఉన్నారు. తక్షణమే మిగిలిన 4 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము బీజేపీ, బహుజన సమాజ్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈవిడికి ఆవిడిచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా ప్రధాన డిమాండ్ ఆ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆవిడకి కార్పొరేట్ వైద్యం అనేది అందేటట్టు చూడాలి. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మన పెందుర్తి నియోజకవర్గ అదీప్ రాజు గారు ఎమ్మెల్యే గారు ఆయన యొక్క చొరవతో కార్పొరేట్ వైద్యం ఇప్పించాలని, అదేవిధంగా 2.5-3 సంవత్సరాల యొక్క బిడ్డకి ఆవిడ యొక్క పోషణకు సంబంధించి కూడా బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ 3 డిమాండ్లతో ఈరోజు నిరసన దీక్ష అనేది చేపట్టడం జరిగింది. నిరసన దీక్ష మీరు ఈ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేయకపోతే ఈ నిరసన దీక్షని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున చేసి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని చెప్పి ఈ యొక్క నిరసన దీక్ష సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతి సభ సిరిపురం సర్కిల్లోని ఆయన విగ్రహం వద్ద జరిగింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, పలువురు నాయకులు సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంచకర్ల శ్రీవాత్సవులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఎందరికో రాజకీయ ఓనమాలు నేర్పిన ఓ రాజకీయ విశ్వవిద్యాలయంగా సత్యనారాయణను కీర్తించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొణతాల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్రాలో ఈ 3 జిల్లాల్లో రాజకీయంగా ఎంతో మందిని తయారు చేసినటువంటి మహానుభావుడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి అనలేని సేవలు చేసి ఆఖరికి ఆయన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే చనిపోవటం అనేది కూడా యాదృచ్ఛికమైతే నేను అనుకోను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆయనకున్న అవినోభావ సంబంధం అలాంటిది. అలాంటి మహానుభావుడు చనిపోయినా కూడా బతికే ఉంటారు చాలామంది అలాంటి మహానుభావులు. మరి ఈ ప్రాంతంలో ఈ 3 జిల్లాల్లో ఏ రాజకీయ నాయకుడైనా ద్రోణంరాజు సత్యనారాయణ గారి శిష్యర్కం చేయని వ్యక్తులు చాలా అతి కొద్ది మంది. ఆయన ఒక రాజకీయ కార్ఖానా, ఒక ఇండస్ట్రీ. అలాంటి మహానుభావుడు చూపిన మార్గంలో మనందరం నడవాలని. మరి రీసెంట్గా ఈ మధ్యనే వారి కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా చనిపోవటం, ఆ కుటుంబానికి ఈ టైంలో ఆ పెద్ద ఆయన ఆశీస్సులు, మనందరి సహకారం కూడా ఉండాలి. మా తాతగారు ఓన్లీ ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఉత్తరాంధ్రలో అందరికీ తెలిసిన వ్యక్తి. అలాగే ఇందాకలే చెప్తున్నట్టు ఆయన ఒక రాజకీయ ఫ్యాక్టరీ. ఆయన దగ్గర శిష్యరికం పొంది ఈరోజు ఎంతోమంది మహానుభావులుగా, మహా నేతలుగా కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఆయన గురించి అంటే వాళ్ళ జన్మదినం కానీ, వాళ్ళ వర్ధంతి కార్యక్రమాలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అలాంటి మహానుభావులది మనం చేసుకోవడం వల్ల
వాళ్ళు చేసిన మంచి పనులు ఏంటి అంటే మా లాంటి యువతకి ఆయన గురించి తెలియాలి అంటే ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేసుకొని ఇప్పుడున్న యువతకి ఇక్కడ ప్రాంతానికి వాళ్ళు చేసిన మంచి పనులు మనం ప్రజలకి ప్రతి సంవత్సరం ప్రతిసారి కొత్త యువతకు కూడా మనం గుర్తు చేసిన వాళ్ళు అవుతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ప్రజలను మోసం చేయడంలో జగన్ ఆరితేరిపోయారంటూ మండిపడ్డారు. 50,000 కోట్లతో ఇళ్లు నిర్మిస్తామని చెప్తూ ప్రజలను ఆశల పల్లెకలో విహరింపచేయడం మోసం కాదా అని ప్రశ్నించారు. జీతాలు, పింఛన్లు, పెండింగ్ బిల్లులు ఇవ్వటానికే డబ్బులు ఇచ్చే స్థితిలో లేని మీరు 50,000 కోట్లతో ఇళ్లు నిర్మించడం సాధ్యమయ్యే పనేనా అని నిలదీశారు. పేదల ఆవాస భూముల పేరు చెప్పి 6,500 కోట్లు మింగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మోడీ టీడీపీ సర్కారులు నిర్మించిన టిట్కో ఇళ్లను మీరే నిర్మించినట్లుగా ప్రచారం కల్పించుకోవడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చా గుర్తుందో లేదు నీకు? అధికార మతంతో మర్చిపోతే నేనే చెప్పలేను, కానీ టిట్కో ఇళ్ళకి మా నర్సీపట్నంలోనే పబ్లిక్ మీటింగ్లో బ్యాంక్ రుణాలన్నీ కూడా నేను మాఫీ చేస్తాను అని చెప్పో. ప్రజలు కూడా నమ్మారు, పాపం నమ్మి నీకు ఓట్లేసి గెలిపించారు. ఈవేళ మరి ఆ బ్యాంక్ రుణాలు మాఫీ చేయడానికి ఎందుకు నువ్వు మడం తిప్పో మాట తప్పావు? అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు మరో మాట ఏంటంటే 30 లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి అదో పెద్ద పబ్లిసిటీ. 30 లక్షల మందికి ఎక్కడిచ్చే వాళ్ళు? గతుకుల్లోని, తుప్పల్లోని, కొండల్లోని, చెరువుల్లోని పనికిరాని భూములు శ్మశానాల్లో కూడా ఇచ్చారు. మీరు ఇచ్చి ఈవేళ ఒక ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇంకో ఊళ్ళో ఇచ్చారు పనికిరాని భూములు, నివాసానికి పనికిరానటువంటి భూములు కూడా ఇచ్చి ప్రజలను మోసం చేయలేదా? ఈవేళ పేదవారి భూములు ఇస్తున్న కార్యక్రమాలు కూడా డబ్బులు దోచుకున్నారంటే మీరు ఎంత నీచాది నీచంగా వ్యవహరిస్తున్నారు అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. నివర్ తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సైనికులు నిరసన తెలిపారు. అనంతరం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకుని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాన్ తరువాత రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోనందునే జై కిసాన్ పేరిట తమ అధినేత పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోన తాతారావు, పసుపులేటి ఉషాకిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రాంతాలన్నీ విజిట్ చేసి బాధితులను చూసిన తర్వాత ఎకరాకి ఎంత ఖర్చు అయిందో తెలుసుకున్న తర్వాత ఇప్పటికీ 2 పంటలు పోయినాయి, 2 సార్లు తుఫాన్ వచ్చి కనీసం ఈ పంటకైనా న్యాయం చేయమని చెప్పి అర్థించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే 28వ తారీఖున ఆ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మేము వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి, ఇవాళ ఇంతియాజ్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్లకి మా జన సైనికులు రైతుల తరఫున అలాగే రైతు సోదరులతో కలుపుకొని వినతి పత్రాలు ఇస్తున్నాం. ఇప్పటికీ కానీ ఆయన జాగ్రత్త చర్యలు తీసుకోకపోకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తక్షణం స్పందించకుండా ఉంటే ఇంకా దీన్ని ఉధృతం చేస్తాం, జై కిసాన్ అని చెప్పి ప్రజల్లోకి దూసుకెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు ఇంకొక 1.5 గంటలో పాదయాత్ర చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. పోలీసు వారు మాకు సహకరించారు, పర్మిషన్ ఇచ్చారు. అయితే 50 మందికంటే పెంచొద్దు, మీరు ఎక్కువ మంది వస్తే కోవిడ్ నిబంధనలు ఉన్నాయని చెప్పి చెప్పడం వల్ల తక్కువ సంఖ్యలోనే హాజరు కావడం జరుగుతుంది ఇక్కడ. అది వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు పాదయాత్రగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేస్తాం. ఆస్తి పన్ను పెంపుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర పట్టణ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన ఆయన పన్నుల పెంపకం అంశాన్ని మీడియా ఎదుట ప్రస్తావించారు. ఇప్పుడున్న ఆస్తి పన్నుకు 15% పెంపుదల మాత్రమే ఉంటుందని, 1 పైసా కూడా అదనపు భారం ఉండదని స్పష్టం చేశారు. సీఎం జగన్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇంట్లో వచ్చి అన్యాయకంగా దిలుముతో దానికి ఒక శాస్త్రీయమైన విధానం లేకుండా నీకు ఇంత ఆస్తిపన ఉందని చెప్పిన విధానం ఇప్పుడు ఉంది. అలా కాకుండా ప్రజలకి ఎవరు పెద్దవాడు చిన్నవాడు రాజకీయ ఒత్తిళ్ళు లేకపోతే బలవంతులు అనేది ఎక్కడ తారతమ్యం లేకుండా అవినీతికి తావు లేకుండా ఇది ఒక పారదర్శకమైన విధానం ద్వారా మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా తేవాలని తెలుస్తుంది. ఆస్తి పన్ను వచ్చి ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ ఉంటుందో అదే వాల్యూని వచ్చి పెట్టుకొని చేయడం దానివల్ల ఎక్కువగా ఆస్తి పన్ను పెరుగుతుంది అనేది క్యాలిక్యులేషన్లో వచ్చి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నా దగ్గర కూడా ఒక రెండు మూడు అసోసియేషన్లు కూడా వచ్చాయి, ట్యాక్స్ పేర్ అసోసియేషన్ వచ్చాయి, వచ్చిన వాళ్ళతో కూర్చోబెట్టి అందరితో మాట్లాడాము, విషయం అంతా కూడా ప్రయత్నం చేశాను. వాళ్ళు అడిగాను ఎంత ట్యాక్స్ పెంచితే మీకు అభ్యంతరం లేదని. సార్ ఇప్పుడు ఇప్పుడున్న విధానం వల్ల అయితే మాకు వచ్చి 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోతారు సార్, ఉన్న ట్యాక్స్ పెరిగిపోతారు సార్ అన్నారు. 1 రెట్లు పెరిగితే పర్వాలేదా అన్న, అంటే అది కూడా ఎక్కువ సార్ అన్న. ఎంత పెరుగుతారన్న, ఉన్నదానికంటే ఒక 20% పెరిగితే మాకు ఏ అభ్యంతరం లేదు సార్ అని చెప్పి అన్నారు. అంతేనా అన్నాం, అంతే అన్నాం. ముఖ్యమంత్రి గారితో సమావేశం జరిగింది, ఈ విషయాలన్నింటినీ కూడా ముందు చెప్పింది. సీఎం గారు ఒకటే చెప్పారు, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి. ఇప్పుడు ఇచ్చిన చర్చ జీవో ప్రకారము ఇప్పటికి కూడా ఒకవేళ రేపు ఎలక్షన్ అయిన తర్వాత కౌన్సిల్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి అవకాశం లేకుండా ఉన్న ఆస్తి పన్ను ఏదైతే ఉందో ఇవాళ మన ఇంటికి, మీ ఇంటికి కానీ నా ఇంటికి కానీ ఎవరింటికి కానీ సరే ఏదైతే ఇవాళ పన్ను కడుతున్నారో దానికి 15% మించి ఒక్క పైసా కూడా పెరగడానికి వీలు లేదనేది నిర్ధారించాము. రక్తదానం ప్రాణదానమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంటి కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్తేర్ డిపోలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు, కరోనా కష్టకాలంలో రక్తదానానికి ఎవరూ ముందుకు రానందున ప్రస్తుతం రక్తం కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఎన్నికల హామీకి కట్టుబడి జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎన్ఎంయు నాయకులు వై శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. యాక్సిడెంట్స్ అవ్వచ్చు లేకపోతే సర్జరీస్ అవ్వచ్చు, చాలా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం సేఫ్ గా మనకేమీ ఇబ్బంది లేకోకుండా ఇతరులకి మనం హెల్ప్ చేయగలిగిన దాంట్లో బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే చాలా మన అవయవాల్లో కూడా కొన్ని మనం దానం చేసే అవకాశం భగవంతుడు కలగజేశాడు, ఎందుకంటే రిక్వైర్మెంట్ బట్టి మిగతా వాళ్ళకి కావాల్సినప్పుడు ఏమేమి ఇవ్వగలము అనేది మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ చనిపోయిన వెంటనే ఐస్ మనం డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అలాగే బతుకున్నప్పుడే లివర్ కానివ్వండి, పార్ట్ ఒక కిడ్నీ కానివ్వండి, అలా కొన్ని కొన్ని మనం డొనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అతి అంటే సౌలభ్యంగా ఏమీ ఇబ్బంది లేకోకుండా అట్లీస్ట్ మనం మనకి ఏమి హాని లేకోకుండా చాలా సంతృప్తితో మిగతా వాళ్ళకి ప్రాణదానం చేయడంలో రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సేఫ్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ ఎవ్రీ 6 మంత్స్ దాటిన తర్వాత మళ్ళీ రెండోసారి రక్తదానం చేసినా కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ లో మన రాష్ట్రం ఒక్క రాష్ట్రంలో చూస్తే సుమారు 8400 మంది అంటే 8000 మంది అటు ఇటుగా ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంట్స్ అయ్యి రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఆల్మోస్ట్ 20000 మంది పైన యాక్సిడెంట్ లో ప్రీవియస్ ఇంజురీస్ కానివ్వండి లేకపోతే రకరకాల దెబ్బలు తగిలి బ్లీడింగ్ కానివ్వండి రకరకాల ఇష్యూస్ మీద బాధపడే వాళ్ళు ఉన్నారు. సో మన బాధ్యతగా మనం మన సమాజానికి ఏం చేయగలం అనేది ఆలోచించి ఇలాంటి కార్యక్రమం ఆల్మోస్ట్ రెగ్యులర్ గా చేయడం అనేది చాలా మంచిది. ఆల్మోస్ట్ అన్ని బ్లడ్ బ్యాంక్స్ లో కూడా మనకు కావలసినప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్తాము. సో అలాగే మనకి కావలసినప్పుడు ఇంకొకళ్ళు మనకి ఇచ్చినప్పుడు ఇంకెవరికైనా కావాల్సినప్పుడు మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఈ సాంప్రదాయం కంటిన్యూ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో రిషికొండ బీచ్ కు చోటు. బ్లూ ఫ్లాగ్ ను ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి. ఎన్ఏడీపై వంతెన పనులను పరిశీలించిన మంత్రి బొత్స. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేస్తామని హామీ. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది. వార్షిక రిపోర్టును విడుదల చేసిన ఎస్పీ కృష్ణారావు. ఇళ్ల పట్టాల పంపిణీ అవినీతిమయం. జగన్ సర్కార్పై మాజీ మంత్రి బండారు ధ్వజం. చారిత్రాత్మక పార్టీ కాంగ్రెస్ ఫౌండేషన్ డేలో నగరాధ్యక్షుడు వెంకటేశ్వరరావు కితాబు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.